అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు ఏ రోజున ప్రారంభమవుతాయి, అలానే ఏ రోజు వరకు ఈ నవరాత్రులు పూజ చేసుకోవాలి, కలశ స్థాపన, అఖండ దీపాన్ని ఏ రోజు వరకు పెట్టుకోవాలి, ఇంకా ఏ రోజున అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కనీసం వీడియోను చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ని నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు రాకకు సిద్ధమవుతున్న ఈ ఆషాఢ శ్రావణ మాసాలు రైతులకు చాలా కీలకమైన మాసాలు. అయితే పూర్వకాలం నుంచి పురాణాల ప్రకారం సస్యశ్యామలం కావడానికి భూమాత రూపమైన వారాహి దేవతగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. వారాహిదేవిని పూజించడం వల్ల మనిషికి ఘోరమైన కష్టాలు తొలుగుతాయి, శత్రు నాశనం జరుగుతుంది. ఈమెను సస్యదేవతగా, అలానే ధాన్యలక్ష్మిగా కూడా కొలుస్తారు. ఎవరికైనా ప్రయోగాలు అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగి ఉంటే గనక ఈ తల్లిని వేడుకుంటే అవి తొందరగా తొలగిపోతాయి. భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ తల్లిని ఆరాధించడం వల్ల తీవ్రంగా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. వారాహిదేవి లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమెను దండనాథ దేవతని కూడా అంటారు. పరాశక్తిలో ఉగ్ర రూపమే వారాహిదేవి, అలానే వరాహస్వామి శ్రీరూపమే వారాహిదేవి. సాక్షాత్తు భూమాత లక్ష్మీదేవి అవతారం. ఈ తల్లి అనుగ్రహం ఉంటే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని తప్పనిసరిగా పూజించుకోవాలి. ఈ అమ్మవారి పూజ సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత పూజ చేసుకోవాలి. ఈ తల్లికి రాత్రి సమయంలో చేసే పూజ అంటే ఎంతో ప్రీతి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు అమ్మవారిని పూజించాలి. ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులని, వారాహి నవరాత్రులని అంటారు. 2022 సంవత్సరంలో మనకి ఈ ఆషాఢ వారాహిదేవి నవరాత్రులు జూన్ 30వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు రానున్నాయి. మొదటి రోజు కనుక చూసుకున్నట్లయితే జూన్ 30వ తారీఖు గురువారం రోజున నవదుర్గాదేవి అలంకారంలో పూజించేవారు ఈ అమ్మవారిని శైలిపుత్రి అవతారంలో పూజించవలసి ఉంటుంది. అదే అష్టమాతృకులుగా పూజించేవారు ఇంద్రాణీదేవిగా పూజించవలసి ఉంటుంది. ఆషాఢ పాడ్యమి తేదీ మనకి జూన్ 29వ తారీఖు 2022 సంవత్సరం ఉదయం 6:45 నుంచి ప్రారంభమై 30వ తారీఖు జూన్ 2022 సంవత్సరం ఉదయం 8:45 వరకు ఉంటుంది. ఎవరికైతే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉందో వారు 30వ తారీఖు జూన్ 2022 సంవత్సరం ఉదయం పూట సూర్యోదయానికి ముందు ఈ కలశ స్థాపన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజునే నవరాత్రి పూజను ప్రారంభించాలి. ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు శక్తి ఉంటే గనక ఇక్కడ చెప్పబోయే నైవేద్యాలను ఏ రోజుకి ఆ రోజున చేసుకోండి. లేకపోతే వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా బెల్లంతో చేసిన పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి. ఇక మొదటి రోజు కనుక చూసుకున్నట్లయితే అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదం పాల పాయసం కానీ పొంగలని కానీ నివేదించాలి. ఇక 2వ రోజు విదియ రోజు శుక్రవారం జూలై 1వ తారీఖు అమ్మవారిని దుర్గాదేవిగా పూజించేవారు బ్రహ్మచారిణిగా కాను అష్టమాతృకులుగా పూజించేవారు బ్రహ్మదేవిగాను పూజించవలసి ఉంటుంది. ఈ విధి తిథి మనకి 30వ తారీఖు జూన్ 2022 ఉదయం 8:46 ప్రారంభమై జూలై 1వ తారీఖున 2022 మనకి పగలు 10:41 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం విషయానికి వస్తే కనుక కట్టు పొంగలి కానీ లేదంటే పులిహోరణ నివేదన చేయాలి. ఇక 3వ రోజున 2022 జూలై 2వ తారీఖు తిది తదియ తిది శనివారం దుర్గాదేవి రూపంలో పూజించేవారు చంద్రగంటగాను, అష్టమాతృకుల రూపంలో పూజించేవారు వైష్ణవీదేవి రూపంగాను పూజించాలి. తదియ తిది జూలై 1వ తారీఖు 2022 ఉదయం 10:45 నుంచి ప్రారంభమై 2 జూలై 2022 మధ్యాహ్నం
12:23 వరకు ఉంటుంది. ఈ మూడో రోజున అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదం బెల్లంతో చేసిన పాయసం కానీ లేదంటే కొబ్బరి అన్నాన్ని నివేదించాలి. ఇక 4వ రోజు 3 జూలై 2022 ఆదివారం చవితి తిథి రోజున దుర్గాదేవి రూపంలో పూజించేవారు కూష్మాండ రూపంలో అమ్మవారిని పూజించాలి. అష్టమాతృకులలో మహేశ్వరీదేవిగా పూజించాలి. ఈ రోజున చవితి తిథి 2 జూలై 2022 మధ్యాహ్నం 12:23 నుంచి ప్రారంభమై 3వ తారీఖు మధ్యాహ్నం 1:42 వరకు ఉంది. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, అలానే అల్లపు గారెలను నైవేద్యంగా పెట్టాలి. ఇక 5వ రోజు 4 జూలై 2022 పంచమి తిథి సోమవారం రోజున దుర్గాదేవిగా పూజించేవారు స్కందమాతగా దుర్గాదేవిని పూజించాలి. అష్టమాతృకుల రూపంలో పూజ చేసేవారు కౌమారి రూపంలో పూజ చేసుకోవాలి. ఈ పంచమి తిథి 3వ తారీఖు 2022 మధ్యాహ్నం 1:43 నుంచి ప్రారంభమై 4వ తారీఖు మధ్యాహ్నం 2:38 వరకు ఉంది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం కానీ లేదంటే దద్దోజనాన్ని నివేదించాలి. ఇక 6వ రోజు 5 జూలై 2022 మంగళవారం షష్ఠీ రోజున దుర్గామాతగా పూజించేవారు కాత్యాయని రూపంలో పూజించాలి. అష్టమాతృకుల రూపంలో ఈ అమ్మవారిని పూజించేవారు కాళీ చాముండీదేవి రూపంలో పూజించాలి. 4వ తారీఖు 2022 మధ్యాహ్నం 2:39 నుంచి ప్రారంభమై 5వ తారీఖు 2022 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఈ రోజున అమ్మవారికి నివేదించబడిన ప్రసాదాలు పులిహోర లేదంటే కేసరి. ఇక 7వ రోజున 6వ తారీఖు 2022 బుధవారం రోజున సప్తమి తిథి వస్తుంది. ఈ రోజున దుర్గమాతగా పూజించేవారు కాళరాత్రి రూపంలో పూజించాలి. అష్టమాతృకుల రూపంలో పూజించేవారు శాకాంబరీదేవి రూపంలో పూజించాలి. ఈ రోజున సప్తమి తిథి 5వ తారీఖు 2022 మధ్యాహ్నం 3:01 ప్రారంభమై 6వ తారీఖు మధ్యాహ్నం 2:54 వరకు ఉంటుంది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం శాకాన్నం లేదంటే కదంబం. ఈ రోజున అమ్మవారిని కూరగాయలతో కానీ పళ్ళతో కానీ పూజిస్తే చాలా శ్రేయస్కరం. ఇక 8వ రోజు 7వ తారీఖు 2022 గురువారం అష్టమి తిథి దుర్గామాతని మహాగౌరీ రూపంగా పూజించాలి. అదే అష్టమాతృకులైతే వారాహిదేవి అవతారంలో అమ్మవారిని ఈ రోజున తప్పనిసరిగా పూజించండి. అష్టమి తిథి మనకి 6వ తారీఖు 2022 మధ్యాహ్నం 2:55 నుంచి ప్రారంభమై 7వ తారీఖు 2022 మధ్యాహ్నం 2:17 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలని నివేదన చేయండి. అలాగే తప్పనిసరిగా బెల్లం పానకాన్ని మాత్రం మర్చిపోకండి. ఇక 9వ రోజున ఆఖరి రోజున 8వ తారీఖు 2022 శుక్రవారం. ఈరోజు తిథి నవమి తిథి. దుర్గాదేవిగా అమ్మవారిని పూజించేవారు సిద్ధిదాత్రి రూపంలో పూజించండి. అష్టమాతృకులుగా పూజించేవారు లలితా పరాపట్టారిక రూపంలో పూజించండి. ఈ రోజున నవమి తిథి 7వ తారీఖు 2022 మధ్యాహ్నం 2:18 నుంచి ప్రారంభమై 8వ తారీఖు మధ్యాహ్నం 1:12 వరకు ఈ తిథి ఉంటుంది. అమ్మవారికి ఈ రోజున పాయసాన్నాన్ని నివేదన చేయండి. నవరాత్రి పూజలు దీక్షగా చేసుకునేవారు ఉద్యాపనని 9వ తారీఖు 2022 శనివారం దశమి రోజున 11:43 లోపున మీరు పూర్తి చేయాలి. ముందు రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి తర్వాత రోజున శనివారం రోజున మీరు ఉద్యాపన చేసుకోవాలి. యథావిధిగా ఈ రోజున పూజ చేసుకొని నివేదనలు చేసుకొని హారతిచ్చి కలశం పెట్టుకున్న వారు కలశాన్ని పూజాపీఠాన్ని కదిలించాల్సి ఉంటుంది. మరి విన్నారు కదా, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ప్రారంభమవుతాయి, అలానే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలన్నిటి గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.